హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎవరైతే మనకు నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి వార్తని రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనకు కేవలం 10వ తరగతి ఐటీఐ అర్హతతో మనకు 1,03,769 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇవన్నీ మనకు 11 పోస్టులు అన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం పూర్తిగా పరిశీలన చేద్దాం. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1,03,769 పోస్టుల భర్తీకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. వీటిలో మనకి ఏంటంటే అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ, అసిస్టెంట్ డిపోర్ట్ స్టోర్స్, అసిస్టెంట్ లోకో షెడ్, డీజిల్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పాయింట్స్మెన్, అసిస్టెంట్ మనకు సిగ్నల్ అండ్ టెలికామ్, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ టీఎల్ అండ్ సి అండ్ అసిస్టెంట్ టీఆర్డి, అసిస్టెంట్ వాక్స్, హాస్పిటల్ అసిస్టెంట్, ట్రాక్ మెయింటెనర్ తత్తరాలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నట్లుగా వేరే చూపించడం జరుగుతుంది. మొత్తం ఖాళీ చూసినట్లయితే 1,03,769 అనమాట. సో ఇందులో దక్షిణ మధ్య రైల్వే జోన్ సంబంధించి సికింద్రాబాద్లో 9,328 పోస్టులు అయితే ఉన్నట్లుగా చూపిస్తున్నారు. సో వీటన్నిటికీ అప్లై చేసుకోవడానికి 10వ తరగతి లేదా ఐటీఐ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్పి అంటున్నారు. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక పరిశీలన చేసినట్లయితే మనకు ఏ పోస్ట్కి ఏ అర్హత అనేది ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ తరఫు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 33 ఏళ్ళు అనేది వయసు అయితే ఉండాలని చెప్పి అంటున్నారు. సో ఎంపిక అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ అనేది ఉంటుంది మనకు. తర్వాత శారీరక సమర్థ వైద్య పరీక్షలు అయితే ఉంటాయి. తర్వాత మనకు ధృవపత్ర పరిశీలన కూడా ఉంటున్నట్లుగా సమాచారం. ఓకే, సో ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 12/4/2019 అని చెప్పి ఇవ్వడం జరిగింది. 12/4/2019 అనేది చివరి తేదీ. ఆన్లైన్లో ఫీ చెల్లింపులకు చివరి తేదీ 23/4/2019 అనేది చివరి తేదీగా ఉంది. దరఖాస్తులకు తుది సమర్పణ అనేది 26/4/2019 అని చెప్పి ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అయితే ఉంటుంది అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ లింక్ క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి సమాచారం అయితే పరిశీలించగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ.